Actually, doctor, the age of our marriage is 5 years. Initial ga mem pillalu oddanukunnam, but now we are planning to have a baby. The problem is conceiving nunchi delivery varaku unde kashtalu nenu assalu padlenu. So na body meeda chinna marku kuda padakurdu, but nenu mother avvali. Can you help me? Of course, we can. This is called surrogacy. How does it work? Very simple. See there. మీ నుంచి తీసిన ఎగ్స్ ని మీ హస్బెండ్ స్పెర్మ్ తో ఫర్టిలైజ్ చేసి రిప్రొడ్యూస్ అయిన ఎంబ్రియోని జెస్టేషనల్ సరోగేట్ యూటరస్ లోకి డిపాజిట్ చేస్తాం. అదే సరోగేట్ మదర్ వూమ్ లో కనమాట. తను ప్రెగ్నెంట్ అవుతుంది, మీరు పేరెంట్స్ అవుతారు. బాగుంది కదా? ఆ పెయిన్స్ ఏమో ఆమెకి, బేబీ ఏమో మనకి. బట్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఎంత అవుతుంది? అరౌండ్ 75 lakhs. నో ప్రాబ్లం, ఇట్ వర్క్స్ ఫర్ అస్. యా. Once again, ఒకసారి మీరు యూజ్ చేస్తున్న ఆ సరోగేట్ మదర్స్ ని చూడొచ్చా? నో, ఐఎమ్ సారీ, కలవడానికి రూల్స్ ఒప్పుకో. మరి అంత స్పెండ్ చేశాక ఆ మదర్ ఎలా ఉంటారో చూడకుండా ఎలా ప్రొసీడ్ అవ్వడం? వి జస్ట్ వాంట్ టు మీట్ దెం వన్స్. ఓకే. యా శంకర్. యమ్మా ఒకసారి ఇలా రా. హలో, మీరు మాట్లాడుతుండండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? సంధ్యమ్మా. ఇలా చేస్తున్నందుకు మీకు ఎంత ఇస్తారు? ఎంతమ్మా? ఒక 50,000. ఇంకా 2 పూట్ల భోజనం పెడతారు. ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం. 9 నెలలు కాంట్రాక్ట్ ఇచ్చారమ్మా. బయట ప్రపంచంతో అస్సలు సంబంధం లేదు. ఎవరు ఏంటో, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఏమీ తెలియదమ్మా. కంటేనే తల్లి అవుతారు అనేది పాత మాట. కొనుక్కుంటే కూడా తల్లవచ్చు. ఇదే కొత్త ట్రెండ్, అదే సరోగసీ. అమ్మాయిల గర్భాన్ని నమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు డాక్టర్లు. పిల్లల కోసం వచ్చిన క్లయింట్స్ దగ్గర లక్షలకు లక్షలు తీసుకుని కేవలం 50,000 మాత్రమే ఇచ్చి ఆ అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఓకే సార్, ఈరోజు ఎలాగైనా పంపించాలి. ఆ శాంపిల్స్ నేను పంపిస్తాను సార్, అయిన తర్వాత కాల్ చేయి. షూర్ సార్. మళ్ళీ ఇడ్లీనా? కొవ్వెక్కిన కాస్ట్లీ టాబ్లెట్ లా ఉందమ్మా, తెల్లగా గుండ్రంగలేని పెట్టమ్మా. సర్లేరా, తిను. ఇలా కంగారు పడి తినే బదులు గంట ముందే లేవచ్చుగా. సినిమా అంటే మాత్రం 6 గంటలకే లేస్తావు. సినిమా కాదమ్మా, బాస్ సినిమా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే వచ్చే కిక్కు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రాదమ్మా. రే, జీతం ఇచ్చే బాసుని నమ్ముకుంటే జీవితంలో పైకి ఎదుగుతావు. అదే మీ సినిమా బాసుని నమ్ముకుంటే ఆఫీస్ కి ఇలా ఆలస్యంగా వెళ్తావు. మా ప్యాషన్ ప్రొఫెషన్ కలపద్దమ్మా. వారం రోజులు 100 కోట్లు కలెక్ట్ చేసింది తెలుసా? పోరా. అయినా నీకు అర్థం కాదులేదులే. ఆపరాని బడాయి అక్క. యావరేజ్ సినిమాను పట్టుకొని 100 కోట్లు 1000 కోట్లు అని చంపకండ్రా బాబు. నువ్వు ఓడిపోయావు, ముందు నా బెట్టి డబ్బులు 500 తీ. ఇంకెక్కడ 500? లాస్ట్ టైం నాతో క్రికెట్ ఆడి ఓడిపోయావుగా, దానికి దీనికి చెల్లు. రే దుర్మార్గుడా, క్రికెట్ కి సినిమాకి ఏం సంబంధం రా? ఉంటది మరి. అయినా సరే పద, నీ బెట్టింగ్ డబ్బులు క్రికెట్ లోనే తీరుస్తా. ఏమే రావడం రావడం మొదలు పెట్టేశావా? అయినా నిన్న ఏ ప్రయోజనం లేదు, మీ ఆయన నాని. ఓయ్ మా ఆయన బంగారంలే గాని, నువ్వు వెళ్ళి మీ ఆయనకి ఏం కావాలో చూసుకోమ్మా. నువ్వు బాలేరా? అమ్మ బాలయ్యమ్మా, మీరు మారరా. వేరా బాలయ్య. పూలు పోయే చెట్టు ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? పిల్లల్ని కనకుండా ఇంటికి దిష్టి బొమ్మలా తయారయ్యావు. ఏదో ఒక రోజు నా కొడుక్కి 2వ పెళ్లి చేస్తాను. ఏమైందక్క? ఏం లేదురా, కంట్లో నలక పడింది. అరే బంగారం. నాన్న ఎప్పుడొచ్చావురా? అల్లుడు గారు ఏరి
ఆయన నన్ను దించేసి ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం వస్తాను. చిరాకు తలనొప్పే కాదు, ఎటువంటి నొప్పులు తగ్గాలన్నా పంచ తులసి వాడండి, చిటికలో మాయం. రే రే ఏంట్రా నువ్వు, రోడ్డు పక్కన మొలకలు ఏర్లు అమ్మేవాళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తాడు. రే మేనేజర్ నిన్ను వెంటనే రమ్మంటున్నాడు రా. ఇడొకడు టార్గెట్ కంప్లీట్ చెప్తే టీ కూడా తాగనీడు. సరేరా బాయ్. సరే వెళ్ళే చిచా టీ ఇదిగోండి తీసుకోండి. ఇరా ఏంటి అప్డేట్స్? డికోడిన్ ప్రమోషన్ కోసం కోయల్ హాస్పిటల్కి వెళ్ళాను రా. ఇన్ఫర్టిలిటీకి ఏదో కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంట, డాక్టర్స్ అంతా ఫుల్ బిజీ. నాకు చిరాకేసి ఆఫీస్కి వచ్చేసాను. ఫ్రెండ్స్ ఈ మంత్ టార్గెట్స్ అన్ని ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. ఇలా నేను నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అయితే మీరందరూ వేరే జాబ్ ఎత్తుకోవాల్సి ఉంటుంది. అండర్స్టాండ్? నాని అండ్ టీమ్ సంధ్యా థియేటర్ ఎదురుగా ఉన్న హాస్పిటల్కి నువ్వు వెళ్ళు. సీను అండ్ టీమ్ దిల్షు నగర్ కోనాక్ థియేటర్ పక్కన ఉన్న హాస్పిటల్కి నువ్వు వెళ్ళు. ఓకే సార్. ప్రవీణ్ అరే వీడు ఎప్పుడు థియేటర్ల పేరు చెప్తాడు కానీ హాస్పిటల్ పేరు చెప్పడరా. సారీ ప్రవీణ్. కూకట్పల్లి అర్జున్ థియేటర్ ఆపోజిట్ లేని హాస్పిటల్కి మీరు వెళ్ళండి. ఓకే. మరి ఫిల్మ్ నగర్ హాస్పిటల్స్కి ఎవరు వెళ్తారు? అక్కడ థియేటర్స్ ఏం లేవు. మన మెడికల్ ఫీల్డ్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో నీకు తెలుసు సార్. అలాంటిది మన ఆఫీస్నే మేనేజ్ చేయాలంటే ఇంకెంత కష్టపడాలి సార్. Yes, your guess is right. You're appointed as the area manager. Thank you sir. Thank you so much. By the way Abhi. Sir. This is a beauty enhancing pill. Sir. ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు. సార్ సో త్వరలో జరిగే బ్యూటీ కాంటెస్ట్లో మనం ప్రమోట్ చేయాలి. అండ్ ఇక నుంచి ఈ ఆఫీస్తో పాటు దిస్ రూమ్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రిలాక్స్ అవ్ అభి, సీసీ ఫుటేజ్ చూసి నేను ట్రాక్ చేస్తాను. డోంట్ వరీ. సరే నానా.